మ్యాచ్లు గెలవాలంటే ఆల్రౌండర్లు ఉండాలి. ఇప్పుడు హార్దిక్ పాండ్యా కూడా టీమిండియాకు కీలకంగా మారాడు. T20 వరల్డ్ కప్లోనూ కీలక పాత్ర పోషిస్తాడని అంచనాలున్నాయి. అటు బౌలింగ్ బ్యాటింగ్లోనూ ఈ యువ ప్లేయర్ ఫామ్లో ఉన్నాడు. అదే జోరు కొనసాగుతూ వస్తే వరల్డ్ కప్లో టీమిండియాకు తిరుగుండదనే చర్చ జరుగుతోంది. టీమిండియా మాజీలు కూడా అదే మాట చెబుతున్నారు. మెగా ఈవెంట్లో పాండ్యాతోనే టీంకు బ్యాలెన్స్ వస్తుందని అంటున్నారు. అయితే పాండ్యాకు ప్రస్తుతం ప్రత్యామ్నాయమే లేదని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. హార్దిక్ ఆల్టర్నేట్గా మరో ప్లేయర్ లేనందునే తన హయాంలో ప్రపంచకప్లు గెలవలేకపోయామని చెప్పాడు. పాండ్యా లాంటి ప్లేయర్ గాయపడితే మెగా టోర్నీలు గెలవడం కష్టమని తేల్చి చెప్పేశాడు. ఇదే మ్యాటర్ని సెలెక్టర్లకు చెప్పినా పట్టించుకోలేదన్నాడు. రవిశాస్త్రి హెడ్ కోచ్గా ఉన్నప్పుడు 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్లో టీమిండియా ఓడిపోయింది. గతేడాది T20 వరల్డ్ కప్లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. T20 వరల్డ్ కప్తోనే రవిశాస్త్రి పదవీకాలం కూడా ఫినిష్ అయింది. అయితే గత T20 వరల్డ్ కప్లో పాండ్యా బరిలో దిగాడు, కానీ ఫిట్నెస్ లేకుండానే మ్యాచ్లు ఆడాడనే కామెంట్స్ వినిపించాయి. ఈ టోర్నీలో పాండ్యా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అన్ని విభాగాల్లోనూ విఫలమయ్యాడు. అయితే వరల్డ్ కప్ తర్వాత పాండ్యా కొంతకాలం జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్తో మళ్లీ తడాకా చూపించాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోనూ దుమ్మురేపుతున్నాడు. సౌత్ఆఫ్రికాతో సిరీస్లో రాణించాడు. ఐర్లాండ్పై కెప్టెన్గా అదురుసనిపించాడు. ఇంగ్లాండ్తో సిరీస్లోనూ మెరుపులు మెరిపించాడు. వచ్చే వరల్డ్ కప్లోనూ పాండ్యాను టీమిండియా ఓ అస్త్రంగా వినియోగించుకోబోతోందని మాజీలు అంటున్నారు.